ఇక్కడ మనకు కనిపిస్తోంది శివాజీ సాంస్కృతిక స్మారక భవనం అన్నమాట. ఇది శ్రీశైలంలో ఉంది. శ్రీశైలం దేవాలయం మీద ఎన్నోసార్లు దండయాత్రలు జరిగాయి. ఆ దండయాత్రల నుంచి శ్రీశైలం శివాలయంను కాపాడింది శివాజీ గారు. ఆ టైంలోనే శివాజీ గారు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి చేతుల మీదుగా వీర ఖడ్గాన్ని అందుకున్నారు. దానికి గుర్తుగానే శ్రీశైలంలో శివాజీ గారి పేరు మీద 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. శివాజీ సాంస్కృతిక స్మారక భవనంలో అతని జీవిత విశేషాల కథనం, చిత్రాల ప్రదర్శన మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అతని జీవితంలో చేసిన యుద్ధాలు, దానికి సంబంధించిన ఫొటోస్, ఆయన శ్రీశైలం వచ్చినప్పుడు అక్కడ గడిపిన రోజులు, అలాగే ఆయన చేసిన యుద్ధాలు, ఆయన కోటకు సంబంధించిన స్మారక చిహ్నాలు, ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో గుర్తులు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ గుర్తులతో పాటు మనం లోపల ప్రాంగణంలోకి వచ్చినట్లయితే శివాజీ గారిది కాంస్య విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఈ విగ్రహం చూస్తుంటే ఎంతో ధీటుగా బంగారంతో చేసింది. గుర్రాల పైన కూర్చున్న సింహాసనం పైన మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఈ ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టంగానే ఇలా శివాజీ గారి విగ్రహం మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా గుర్రాల పైన సింహాసనం మీద కూర్చున్న శివాజీ గారు మనకు కనిపిస్తూ ఉంటారు చూసినట్లయితే. ఇక్కడ దీని నుంచి మళ్ళీ మనం రైట్ సైడ్కి వచ్చినట్లయితే ఇలా ఆయన చేసిన యుద్ధాలకు సంబంధించిన కొన్ని స్మారక చిహ్నాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఇలా చూసినట్లయితే ఈ స్మారక చిహ్నాల నుంచి మనం రైట్ సైడ్ ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి బయటకు వెళ్ళటానికి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో నుంచి మనం బయటకు వచ్చినట్లయితే మనకి బయట ఇంకొక భవనం అనేది మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ భవనం ఏంటి అంటే, శివాజీ గారు శ్రీశైలం వచ్చారని మనం చెప్పుకున్నాం కదండి, ఆ శ్రీశైలం వచ్చినప్పుడు ఇక్కడున్న ఒక విశిష్టతనికి ఆయనకి చాలా నచ్చి ఇక్కడే ఆయన ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నారండి. ఆయన ధ్యానం చేశారన్నమాట. ఆయన ధ్యానం చేసిన ధ్యాన మందిరం అండి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనం వచ్చినట్లయితే. ఈ ధ్యాన మందిరం లోపల మనకు శివాజీ గారు ధ్యానం చేస్తూ కనిపిస్తారండి. మీరు చూసినట్లయితే శివాజీ గారు ధ్యానం చేస్తూ కనిపించటమే కాదండి, ఆయన వెనక వైపున అమ్మవారు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇలా చూసినట్లయితే అమ్మవారి ముందు ఆయన ధ్యానం చేస్తున్నట్లు అన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని కోటలకు సంబంధించిన నమూనాలు కూడా ఉన్నాయండి. రాయగఢ్ కోట ఇలా చూసారా, ఆ కోటకు సంబంధించిన నమూనాలండి ఇవన్నీ. ఆ నమూనాలు వాటికి సంబంధించినవి రాజ్కోట్ రాజ్గఢ్ కోట అండి, దీనికి సంబంధించిన నమూనా ఇది. అలాగే ఈ ధ్యాన మందిరం 4 వైపులా కూడా కోటలు, వాటికి సంబంధించిన నమూనాలు ఇలా మిర్రర్ లోపల అమర్చబడి ఉన్నాయండి. వీటిని తాకకూడదని చెప్పి మిర్రర్స్ అవన్నీ పెట్టి, ఇదిగోండి శివనేరి కోట, అలా డిఫరెంట్ డిఫరెంట్గా 4. ఈ ధ్యాన మందిరం నుంచి మనం కొంచెం బయటకు వచ్చినట్లయితేనండి మనకు ఒక బుక్ స్టాల్ కనిపిస్తుందండి. ఈ బుక్ స్టాల్లో శివాజీ గారికి సంబంధించిన అన్ని బుక్స్ ఉంటాయండి. ఆయన గొప్పతనం, ఆయన జీవిత చరిత్ర అన్నీ ఈ బుక్స్ చూసి తెలుసుకోవచ్చండి మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.